భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం 35 అడుగులకు చేరింది నీటి మట్టం. వరద తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు అధికారులు. భద్రాచలం ములుగు మధ్య రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం తగ్గుతోంది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం భద్రాచలం నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, జర్సీ భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. శాంతించిన గోదావరితో ఒకసారిగా భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు అధికారులు. దాదాపుగా 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఒకసారిగా భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి పెరిగింది. పైన కాళేశ్వరం కావచ్చు, కడియం నుండి వస్తున్నటువంటి తాళ్లపేరు ప్రాజెక్టు నుంచి కూడా గోదావరికి వరద ఉధృతి రావడంతో ఒకసారిగా గోదావరి వరద ముప్పు కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్న తర్వాత ప్రస్తుతం గోదావరి వద్ద చూసుకున్నట్లయితే 39.5 అడుగులు గోదావరి చేరుకుంది. గోదావరి సగ్గుముఖం పట్టడంతో అధికారులు అటు ప్రజలు కూడా మొత్తంగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే తాళ్లపేరు ప్రాజెక్టుకి 12,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా దాదాపు 7 గేట్లను కూడా ఎత్తివేసిన పరిస్థితి తాళ్లపేరు ప్రాజెక్టుకు ఉంది. పైన ఎగువన కురిసిన వర్షాల ఎఫెక్ట్తో ములుగు జిల్లాకు సంబంధించినటువంటి బోగత జలపాతాన్ని కూడా వరద ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వరద ప్రవాహం తగ్గడంతో జలకళ్ళను నిండుకుండను సంతరించుకున్న పరిస్థితి ఉంది. దక్షిణ నయాగారగా పేరొందినటువంటి బోగత జలపాత అందాలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా గోదావరి ఆ ములుగు ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ వాజేడు వెంకటాపురం చెర్ల ప్రాంతాల్లో నీట మునిగిన గ్రామాలు కావచ్చు. రహదారులు అన్ని కూడా జల దిగ్బంధనం నుంచి తేరుకోవడంతో రాకపోకలను కూడా పెద్ద ఎత్తున పునరుద్ధరించిన పరిస్థితి ఉంది. మొత్తంగా భద్రాచలం పట్టణానికి సంబంధించిన పరిస్థితుల్లో ఏదైతే లోతట్టు ప్రాంతాలు అనుకున్నారో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా 25 కుటుంబాలను కూడా పునరావాస కేంద్రాల్లో 90 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా తిరిగి ఇంటికి పంపించారు. అధికారులు మొత్తం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ ప్రియాంక ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడము. గోదావరి వరద గత ఏడాది 72 అడుగులు చేరుకున్న తర్వాత పరిస్థితులు అంచనా వేసుకుంటూనే ఈసారి గోదావరి వరద ఉధృతి ఎంత పెరిగినా కూడా ఫేస్ చేసేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు భద్రాచలం కావచ్చు అశోకపురం దగ్గర కూడా 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయడం, 71 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. గోదావరి శాంతించడంతో పునరావాస కేంద్రాలను అలాగే ఉంచినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా వెనక్కి పంపిన పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు కూడా భద్రాచలం గోదావరి వరద పైన వాకప్ చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కూడా వాకప్ చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎలా ప్రజలను కాపాడాలి, గోదావరి వరద ఉధృతిని ఎలా ఎదుర్కోవాలి దాని మీద కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ కూడా అధికారులను సమన్వయం చేస్తున్న పరిస్థితి. మరోపక్క పోలీసులు కావచ్చు, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా ఒక సమన్వయం చేసుకుంటూ కూడా భద్రాచలం ముప్పు ప్రాంతాలుగా ఉన్నటువంటి కావచ్చు భద్రాచలం వీడినటువంటి 5 గ్రామ పంచాయతీలు కరకట్ట పరిధిలో ఉన్నటువంటి 5 పంచాయతీల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో గోదావరి శాంతించింది. అయితే ప్రస్తుతం పేరూరు వద్ద గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ గోదావరికి భద్రాచలం గోదావరికి వరద పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగినప్పుడు కూడా మళ్ళీ మొదటి ప్రమాద హెచ్చరికకు మించి పెరిగే అవకాశం లేదని కూడా చెప్తున్నప్పటికీ ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడికెక్కడ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. వాగులు, వంకలు, బయ్యారం, గార్ల, పెద్ద చెరువులు కావచ్చు, ఆలపల్లి, గుండాలకు సంబంధించినటువంటి వాగులు, వంకలు పొంగు పొర్లుతున్న నేపథ్యంలో అవి కూడా శాంతించడంతో గోదావరి వాగులు వరద ఉధృతి తగ్గిపోవడంతో ప్రజలు రాకపోకలు కూడా పునరుద్ధరించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అటు పోలీసులు కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళందరి గ్రామాలలో నిలిచిపోయినటువంటి విద్యుత్ను పునరుద్ధరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానిగా చూసుకుంటే లేదా వైరా కావచ్చు, పాలే రిజర్వాయర్లో మాత్రం నిండుకుండను తలపిస్తున్నాయి. వరద నీరు చేరిపోవడంతో మొత్తం కూడా ఆ ప్రాంతాలు మొత్తం కూడా ప్రజలంతా కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం భద్రాచలానికి సంబంధించి గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క వ్యవసాయానికి సంబంధించి వరి నైర్లు వేసుకుంటున్నటువంటి రైతులు కావచ్చు, అదేవిధంగా సింగరేణికి సంబంధించి ప్రధానంగా 3 రోజుల పాటు కూడా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఆటంకం నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరూ కూడా పెద్ద బాహుబలి మోటార్లను ఏర్పాటు చేసి గోదావరి ఓసీలలో ఉన్నటువంటి వరదను కూడా మొత్తం బయటికి పంపించడంతో మొత్తం మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కూడా సింగరేణిలో షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. బొగ్గు ఉత్పత్తి కొనసాగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే
ఎంత అలర్ట్ గా ఉన్నారు అధికారులు అదే స్థాయిలో కూడా పనులు చకచక చేయడంతో పెను ప్రమాదాలు తప్పుతున్నాయని కూడా తెలుసుకోవచ్చు మొత్తంగా గోదావరి వరద ఉధృతిని ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు కూడా పునరావాస కేంద్రాలను పరివేక్షిస్తున్న పరిస్థితి అయితే భద్రాచలంలో ఉంది ఇప్పటికైతే రెడ్ అలర్ట్ ప్రకటించడంతో భద్రాచల వ్యాప్తంగా కూడా వరద వర్షాలు రాత్రి నుంచి పెదేతున కురుస్తున్న పరిస్థితి అయితే భద్రాచలంలో ఉంది ఇది భద్రాచలంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి థాంక్యూ సైదులు